హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బౌన్స్ అవుట్ గేమింగ్ వైటీ. నేను మీ షీల్డ్ సైనింగ్ ఇన్. ఇతను కైట్రిల్ ది ఎక్స్పెన్స్ దెన్ కమ్ కైట్రిల్ మనతో స్టీమ్ చేస్తున్నట్టు కదా అతనే. సో మన మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. పై ప్లస్ రేపు జాన్ 10th మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా సో ఇవాళ నైట్ 12 o'clock పార్టీ జరుగుతుంది అక్కడ, అంటే చిన్న సెలబ్రేషన్ లాంటిది. కేక్ పిజ్జా అంతే. నేను జెన్ బీస్ట్ వాల్కరీ 4 మెంబర్స్ ఇక్కడ పైన చిన్న సెలబ్రేషన్ అంతే. ఎలా జరుగుతుందో చూద్దరు కానీ పదండి. సో ఇదే ఈమె మన వాల్కరీ, మన స్నైపర్. ఈమేమో బీస్ట్. నమస్తే. సో ఇదే చిన్న మస్కిటో నెట్ పైన లైట్స్. ఇంకా అవుతోంది, ప్రిపరేషన్స్ అంతా అవుతోంది. ఈ వైర్ ఏందమ్మా? సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. చూపించాక మళ్ళీ ఇవాళ రాత్రి మేము ఏం చేస్తున్నాము, పార్టీ ఎలా ఉంది మొత్తం మీకు చూపిస్తాను. సో కైట్రిల్ చెప్పు, 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాయి మన ఛానల్, నీ ఫీలింగ్ ఏంటి? ఏముంది, హార్డ్ వర్క్ అంతే మనం చేసింది. అంటే 100 సబ్స్క్రైబర్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ అచీవ్మెంట్, కానీ వీ గాన్ డూ ఇట్ ఫర్దర్. అంటే ఇంకా ముందు ముందు చేయాలి. ఇంకా స్ట్రీమ్స్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, మీరు వరి కాకండి. ఎగ్జామ్స్ అప్పుడు కొద్దిగా మధ్యలో 1-2 వీక్స్ అంతే, కానీ తర్వాత అంతే. ఎగ్జామ్గా చదువుకోవాలి కదా, తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా గ్రైండ్ అంతే. ఇంకా పబ్జి అన్ని గేమ్స్ ఆడుతున్నాడు మనోడు, పాసిఫై, ఫాల్ గైస్ ఇంకా చాలా వస్తాయి, సైబర్ పంక్ కూడా ఆడతాడు. 1 ఇయర్ అవుతుంది ఇవాళ 12 o'clock అయిపోతుంది. దాని గురించి నా ఒపీనియన్, 1 ఇయర్ నీ జర్నీ ఎలా ఉంది? అంటే ఏం చెప్పాలి, అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఆనందాలు ఉంటాయి. అంటే ఎన్నో ట్రోల్స్ భరించాము. అండ్ వీడియో కూడా తీసాడు కదా మనోడు, అంటే అప్లోడ్ చేశాడు M24ది. కష్టపడి ఎడిటింగ్ చేసి మరి మనోడే ఎక్కువ తీసుకున్నాడు స్నైప్స్. అయినా కానీ ఫ్యూచర్లో పెద్ద ప్లేయర్ అవుతాడు. అబ్బా ఇంతే, ఇంకా 100 సబ్స్క్రైబర్స్ నుంచి 1 మిలియన్ అలా వెళ్ళిపోతాం అంతే. 100K ట్రై చేస్తాం. 1 lakh subscribers సిల్వర్ ప్లే బటన్ ఫస్ట్ టార్గెట్ అది. మా నోడు తెచ్చేస్తాడు, వీడు ఆడిస్తాడు. ఇంకా రోజుకి మనము 10 అవర్స్ స్ట్రీమ్ చేసాం, మార్నింగ్ 5 అవర్స్ ది నైట్ 5 అవర్స్. దాని గురించి నెక్స్ట్ మళ్ళీ హెచ్ఎఫ్ఎఫ్ లైవ్స్ బాగా మనకి ఎక్కువ క్లిక్ అయినాయి. హెచ్ఎఫ్ఎఫ్ తో హ్యూమన్ ఫాల్ ఫ్లాట్ తో బాగా వచ్చారు, 200 వ్యూయర్స్ వచ్చారు. వ్యూయర్స్ వచ్చారు ఒకేసారిగా, వ్యూయర్స్ వచ్చేసారు, అలా సపోర్ట్ పెరిగింది. అంటే చాలా మంది ఉన్నారు కమ్యూనిటీలో. కాకపోతే ఇప్పుడు మేము మెయిన్ పాయింట్ చేసుకోవడానికి పబ్జి కాకుండా వేరే గేమ్స్ ఆడుతున్నారు. అంటే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాము, అది మన షీల్డ్ అనుకునేది. అండ్ అలాగే మన ఛానల్లో నేమ్స్ కూడా మనం ఎక్కువ మారుతూనే వచ్చాయి. ఆ ఛానల్లో నా నేమ్ ఎక్కువ మారింది, ఎందుకంటేనే అంటే ఎక్కువ, అంటే ఎక్కువ తక్కువ స్టార్టింగ్ లో ఎక్కువగా ఆలోచించలేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ నైట్ అని చెప్పి నేను అది ఇది అయ్యి తెలిసండుగా మీ అందరికి. కైట్రిల్ ఛానల్ ఫోర్త్ నైట్ ఎక్కువ స్ట్రీమ్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఇప్పుడు మన ఇదే కేక్, ఈమె మన వాల్కరీ. హలో. సో చెప్పండి, మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్ అండి, ప్లీజ్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకో మేము చదువుకుంటున్నాం కొంచెం ఈ మధ్య, అందుకే వీడియోస్ చేస్తారే, తర్వాత చేస్తాం. ఓకేనా? బై ఫ్రెండ్స్. 1 ఇయర్ కంప్లీట్ అయింది దాని గురించి. ఇంకో 1 ఇయర్ కూడా అయిపోయింది అయ్యా. కేక్ పడిపోతుందేమో, జాగ్రత్త. సో ఇంకొకళ్ళు ఉన్నారు మీకు తెలుసు కదా ఎవరో, అసాల్టర్. అసాల్టర్ బీస్ట్ జుట్టు బాగా అనుకో. ఫ్రెండ్స్ టైం అవుతుంది, ఫ్రెండ్స్ కేక్ కోసుకుందామా? రండి ఫ్రెండ్స్. చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ దాని గురించి. అయ్యింది అయ్యింది చెప్పండి.
100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది ఫ్రెండ్స్, హ్యాపీగా ఉన్నాం. అలాగే 1 ఇయర్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇంకా జరుగుతుంది వర్క్. వర్క్ అంటే పెద్ద వర్క్ ఏం కాదు, నార్మల్ వర్క్ జరుగుతుంది. మొత్తం అయిపోయాక ఒక షార్ట్ చూపిస్తాను, దాని తర్వాత స్టార్ట్ చేద్దాం సెలబ్రేషన్స్. సో ఇది ఇంకా అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. సో ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి, ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది ఐకియా లైట్ కనెక్షన్, నార్మల్గా బయట మనకు దొరికే లైట్స్. ఇక్కడ ఫుల్ సిట్టింగ్, ఇంకా ఆమె దూరిపోయింది చూడండి ఆల్రెడీ బీస్ట్. ఇంకా వాళ్ళకి కూడా దూరింది. ఇది కేక్ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇది దాని ఉంటారబ్బా క్యాంప్ ఫైర్ ఫైర్ టైప్ లాంటిది. ఇంకోండి కూర్చున్నాయి రెండు కోతులు. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు మేము సెట్ చేసింది, మేబీ ఇంకా జరగచ్చు, ఇంకా సెట్ చేయచ్చు. నాకైతే ఎలాంటి ఐడియా కూడా లేదు ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి చేసుకెళ్ళిపోతున్నాం అంతే. మొత్తం అవి స్టార్ట్ అయ్యాక గేమ్స్ కానీ కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ తీస్తాను వీడియో, అంతవరకు వెయిట్ చేయండి. సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ హ్యాపీ యానివర్సరీ. అయ్యో కేక్ కేక్ ఫ్రెండ్స్ రెడ్ వెల్వెట్ స్పెషల్. తెప్పించుకున్నాం కదా మనం కాఫీ అండ్ రెడ్ వెల్వెట్, కాఫీ అండ్ రెడ్ వెల్వెట్ రెండు రెండు చాయిసెస్. నువ్వు చెప్పావా? లే అది ఆల్రెడీ ఉంది నాకు. నాకు నేను కాంగ్రాట్స్ ఇందులో అందరే పట్టుదలా ఉంది. 5-5 గంటలు రాత్రి కూర్చోబెట్టాడు సార్ డైవని వద్దన్నా కానీ. కంగ్రాచులేషన్స్ బోల్ కాదు షీల్డ్. ఏ చీ మంచి పెట్టు ఏదో చెప్తున్నా మంచి పెట్టు. మీరు ఇద్దరు వాడు మంచి పెట్టలేదు కాంబినేషన్. కల్పతరులో అయిపోయింది 1 ఇయర్ కష్టమైంది. ఇంత కష్టం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ రెయిన్బో కేక్ తెప్పిద్దాం అనుకున్నది కేజీ. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ గేమ్స్. కల్పతరుకి వెళ్ళిన తర్వాత ఏది క్యాంప్ ఫైర్ తినదు బొగ్గు మీకు ఇట్లాంటి వియర్డ్గా ఇంకా అన్ని రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కాంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఈ కాంటెంటా? ఇట్లాంటివి కాదు మంచి పబ్జి. ఇది ఎప్పుడో నోట్బుక్ కొట్టుకోసారి వస్తుంటాయి ఇలాంటివి అంతే. మీరు చూసేస్తే అలాంటి పిచ్చోళ్ళు తప్ప ఇది ఎవ్వరు చేయడు. మీరు ఏమంటారు, మీకు ఆడాలనిపిస్తారు అంత బాగా ఆడతాడు ఏంటి చెప్పాలి. ఏదో ఆడాలనిపిస్తుంది అంటే ఏదో అనుకుంటారు వాళ్ళు కూడా. అడుగు పెట్టాడంటే ఏం లేదు ఇప్పుడు
ఏమంటారు ఛానల్ కోసం బాగా ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ చేశాడు మన వాడు, ల్యాప్టాప్ కొన్నాడు మీకోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. అన్బాక్సింగ్ వీడియో చూడండి మీరు, డిస్క్రిప్షన్ కూడా ఇస్తాడు. రెడీ అయిపోయింది వెలిగించి నీకు, ఈయన రెడీ అయిపోయాడు చూసే నీకు, ఆమె ఏమైపోయింది, ఆమె కొడుకు వెళ్ళిపోయింది. ఆమె ఒకవేళ మీకు ఏమైనా బడ్జెట్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీరు, చాలా ఈజీ, చాలా ఈజీ, కానీ కొంచెం కష్టపడాలి అంతే. ఈమె మొత్తం కారణం బాగుంది. అంటే నీకు ఇదే ఎక్కువ, ఇంకెందుకు అనేసుకుని చాలా బాగా చేసావు. అలా కాదు, ఒక్కొక్క పీస్ కి చల్లేసుకుందాం, అది బెస్ట్. నన్ను ఎందుకు చూపిస్తున్నావు? సో ఇవాళ రాత్రి వీళ్ళు అరేంజ్ చేసిన పార్టీ చూడండి ఒకసారి ఎలా ఉందో. చెత్త కుప్ప పేర్చిన మాదిరి పేర్చినారు కదబ్బా. తిండి తిండి మాకు అంతే, మళ్ళీ ఆటో సరే చూడండి. సో ఫస్ట్ గేమ్ ఏంటంటే నేను ఈ 3 మెంబర్స్ని 15 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 15 క్వశ్చన్స్ మాకు సంబంధించినవి, ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు కోక్ ఫిజ్ థమ్స్ అప్ మూడు కలిపిన గ్లాసుని తాగాలి, ఒక సిప్ చేయాలి. ఈ 15 క్వశ్చన్స్లోనే నాకు కొన్ని క్వశ్చన్స్ తెలియవు, నేను కూడా రాంగ్ చెప్పుంటే నేను కూడా తాగుతాను. ఇంకా ఇది మన ఛానల్ సంబంధించింది, మన ఛానల్లో M24 టీడీఎం మ్యాచ్ వీడియో ఉంది కదా, అది ఆ వీడియో ఎన్నో లైవ్ది. రే గెస్ట్ చెప్పండి, గెస్ట్ చెప్పచ్చు 1 to 10, 1 to 5 అలా చెప్పచ్చు. నేను చెప్పు ఫస్ట్, నేను చెప్పాను 1 to 20 మధ్యలో ఉంటుంది. అంత లేదు, 5 by 5 10 to 15 లోపల ఉంటుంది, 15 to 20 లోపల ఉంటుంది. 15 to 20 నువ్వు చెప్పు. నేను 15 to 20. ఇంకో లైవ్ పేరు చెప్పరా, లైవ్ కి పేర్లు పెట్టారు కదా, ఒక లైవ్ పేరు చెప్పు. మనం 4 మెంబర్స్ కలిసి చేసిన 4th లైవ్ ఏంటిది అండి? ఎప్పుడు రే 4th లైవ్ ఏంటి? అది ఫేమస్ లైవ్ అది, నువ్వు చెప్పరా 4th లైవ్? నువ్వు మీరందరూ ఆగండి, నువ్వు చెప్పు. క్లూ కావాలి మాకు, క్లూలు లేవు ఇందులో, ఫేమస్ అదే ఫేమస్ అని చెప్పాను. అందరూ కలిసి ఏంటి, మనం 4 మెంబర్స్ కలిసి చేసిన మన ఛానల్లో 4th లైవ్ ఏంటిది అండి ఎప్పుడు? మనం 4 మెంబర్స్ కలిసి చేసిన లైవ్. నేను పాస్ బ్రో, నేను ఫస్ట్ చెప్తున్నా, నేను పాస్. నాకు జీరో ఐడియా. నువ్వు
ఎవరు ఎవరు మన మన నలుగురం కలిసి చేసిన ఫోర్త్ లైవ్ ఏంటి మన ఛానల్లో ఏ గేమ్ అన్న అరే అప్పుడు బ్రో నేను ఏమన్నా ఫోర్త్ లైవ్ ఏంటిది నేను ప్రతి దాంట్లో కూడా దేని గురించి పబ్జి 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 ఎప్పుడు 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 డేట్ అని చెప్పొచ్చు మంత్ అని చెప్పొచ్చు ఇయర్ చెప్పడం లేదు మంత్ ఏప్రిల్ మన ఛానల్లో ఫోర్త్ లైవ్ కానీ మన నలుగురిని కలిసి చేసిన ఫోర్త్ లైవ్ మే జూన్ జూలై ఆగస్ట్ మే 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 కన్ఫర్మ్ మే మే బ్రో నువ్వు ప్రణును ఫోన్ తీసి ఉంటే కొడతా ఏంటి చెప్పు మన ఫోర్త్ లైవ్ అవ్వాలి అది నీ బర్త్డే ఎప్పుడు ఫోర్త్ లైవ్ ఎప్పుడు ఓ కదా బోల్డ్ అయిపోయినాయి మంచిలో నువ్వు చెప్పు తీసు పాసా నువ్వు ఫస్ట్ పాస్ అయిపోయావు వీడేమో నువ్వు వాల్కరీ బర్త్డే అంటున్నాడు రెండు ఊండ్రా మిద్ద తాగండి అదేనా నేను అనుకున్నా మధ్యలో నేను చేశాను కానీ పబ్జీ లైట్ చేశాను పబ్జీ లైట్ ఎక్కువ చేశాను నేను మన నలుగురం కలిసి చేసిన ఫోర్త్ లైవ్ ఏంటంటే వాల్కరీ బర్త్డే అడ్డం పడిపోతుందా ఇంకా మూడు ఉన్నాయి చెప్పండి మనం ఫోర్ మెంబర్స్ కలిసి చేసిన ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటిది అండి ఎప్పుడు ఫోర్ మెంబర్స్ కలిసి ఉండమా కలిసి ఉన్నప్పుడు చేసిన ఫుడ్ ఐటమ్ మన ఫోర్ మెంబర్స్ ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఓన్లీ ఫోరా మనం ఓన్లీ ఫోర్ ఉన్నప్పుడు చేసిన ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటిది అండి ఎప్పుడు కదా బిర్యానీ ఉండే మనం బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఎప్పుడు క్వారంటైన్ లో మొన్న క్వారంటైన్ లో అంతకుముందు ఏమేమి ఉండేది ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి 20 వెళ్ళండి వాడి ఒక రోజు వాడు కేక్ చేశాడు కానీ ఆ రోజు నేను లేను నేను చెప్పాలా పాన్ కేక్స్ జూలై పాన్ కేక్స్ అంటున్నావు నువ్వు కాదు నేను యాక్చువల్లీ పన్నీర్ బిర్యానీ కానీ ఆమె కూడా ఇంక్లూడ్ అంటే ఓన్లీ మన నలుగురమే అంటే పన్నీర్ బిర్యానీ నలుగురం కలిసి అంటే ఆ రోజు కూడా పన్నీర్ బిర్యానీ మీరు బొంగ్ చేశారు చేసామయ్యా కష్టపడ్డాము చెప్పనా పన్నీర్ ముక్కలు పక్కన పన్నీర్ బిర్యానీ మంత్ జూన్ మనం ఇప్పటి వరకు ఎన్ని బ్యాట్స్ మార్చాం చెప్పు నువ్వు తాగదు వీళ్ళిద్దరు తాగాలి సిక్స్ విను విను చక్కది నువ్వు తెచ్చిన బ్యాట్ వీడి తెచ్చిన బ్యాట్ నావి రెండు బ్యాట్లు వీడిది ఒక బ్యాట్ పెద్దది మర్చిపోయాను మొత్తం సిక్స్ అరే అవును నేను కూడా బ్యాట్ ను మర్చిపోయాను నేను ఇదగా రెండు బ్యాట్లు చూసిన కొత్తవి లెక్క పెట్టినా తెలియక ఫైవ్ ఆర్ సిక్స్ అని చెప్పిన నేను రెండు మనం ఆడాం మనం మార్చిన అవును రెండు ఆడాం అనుకో నేను ఓన్లీ ఎంఆర్ఎఫ్ తోనే ఆడుతుండే ఇంకొక పూమనా అదేంది కంపెనీ ఎస్ఎస్ ఎస్ఎస్ సిక్స్ బరువు ఉంటుండే జెన్గాడు పైప్ వేరే కొట్టినప్పుడు ఫస్ట్ చూసింది ఎవరు తిట్టింది ఎవరు ఏమని తిట్టారు
నువ్వు చెప్పు ఫస్ట్ చూసింది ఎవరు? నువ్వు చెప్పు. తిట్టింది ఎవరు ఫస్ట్? ప్రసాద్ తిట్టాడు. ఏమని తిట్టాడు? నేను తిట్టిని చెవులో చెప్తాను, సగమే చెప్పావు సార్ కాబట్టి తాగాల్సిందే. నువ్వే చెప్పు ఫస్ట్. ఎవరు చూసారు? ప్రసాద్ తిట్టాడా? ఏదో ఒక మస్తు మాట అన్నాడు. మనల్ని కాదు, వీడిని వీడిని తిట్టింది. దేవి చూసింది, అంకుల్ తిట్టినారు. ఏ అంకుల్? సెకండ్ వీళ్ళ అంటే మాల వేసుకున్నారు. ఏమన్నా తెలియదు. ప్రీతం వాళ్ళ ఫాదర్ స్వామి గారు తిట్టారు. ఏమని తిట్టారు? నీకు అవసరం వారా అని తిట్టినారేమో నాకు గుర్తు. నీకు రేపటి నుంచి పైకి లేదో కట్ అన్నారేమో నాకు గుర్తు. ఏమో కాదు, ఆన్సర్ చెప్పి లేకపోతే తెలియదు. బాస్ నువ్వు చెప్పు. దేవి చూసింది, ప్రసాద్ తిట్టారు. అది కొంచెం బూతు చెప్పు. చెప్పలేను. ఎవరు తిట్టారు? ఎవరు చూసారు ఫస్ట్? దేవి తిట్టింది. ఎవరు? ప్రసాద్. ఏమని తిట్టాడు వీడేమో? కూర్చొని కట్టండి అంకుల్ అంటే నీ బొందరా నేను కట్టుకుంటా కదా అని తిట్టాడు. ఇద్దరు తాగండి, ఇద్దరు తాగండి. ఆ రోజు పై పెరిగాక అసలు ఎవరు చూడలేదు. మనమే వెళ్ళి పిలిచి అంటే దేవి దేవి అక్కడ పై పెరిగిపోయింది చూపించు కొట్టుకున్నట్టు. నువ్వులా దాని వల్ల కెమెరాలు పెట్టారు. సో నాకు ఏమైతే అయిపోయింది. నేను చాలా మంచిది చూసారా? ఏమి తాగలేదు. నాదే ఎక్కువ మిగిలింది. ఇప్పుడు మేము ఆడే ఆట మీరు వింటే మమ్మల్ని నానా బూత్లు తిడతారు. సో బాయ్ బాయ్. సో మార్నింగ్ అయిపోయింది, నైట్ అంతా గేమ్స్ ఆడుతూ కూర్చున్నాం. లైవ్ కూడా చేసాము. చూసుంటారు నేను ఇవాళ మార్నింగ్ లైవ్. నేను రాత్రి అంతాను బీస్ట్ వెల్కరీ, నేను జెన్, అందరం నెవర్ హ్యావ్ ఎవర్ ఆడాము. నార్మల్ చిన్న చిన్న గేమ్స్ ఆడాము, ఫన్నీ గేమ్స్ అని నేను. సో ఇది మామూలుగా సెలబ్రేషన్స్, పెద్ద హడావిడి లేదు, పెద్ద పెద్దగా ఏమి చేసింది లేదు. అంటే 100 సబ్స్క్రైబర్స్ అనే కాదు, న్యూ ఇయర్ పార్టీ కూడా చేయలేదు. ఆ రెండు కలిపేసి ఏమనుకున్నావు అంటేను 100 సబ్స్క్రైబర్స్ అయిపోతున్నాయి, పైగా వన్ ఛానల్ ఇయర్ కూడా అయిపోతుంది కదా యానివర్సరీ, దాన్ని కలిపి చేసుకుందాం, పెద్ద టైం ఏమి ఉండదు కదా అని చెప్పేసి 7 డేస్ అలా గ్యాప్ అవుతుంది కదా అన్నాము. సో ఎలా ఉంది ఈ నైట్ అవుట్, ఐ మీన్ ఈ సెలబ్రేషన్? అంతే ఏం చెప్పాలి. బీస్ట్ వెల్కరీ బయటికి వెళ్ళారు, ఎక్కడికో కాల్ వచ్చింది మాట్లాడడానికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు లేరు. ఒక్క నిమిషం మారదాం ఇలా. సో చెప్పండి. సో మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి మరి? ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది, 100 తర్వాత 1000, దాని తర్వాత 10,000, దాని తర్వాత 100,000, 50K తర్వాత 100,000, అలా 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 చేసుకుంటూ వెళ్ళాలి. మా టార్గెట్ అయితే ఏమంత పెద్దదేం కాదు, ఫస్ట్ ఒక 1K సబ్స్క్రైబర్స్ అలా రాగానే, అలా రాగానే ఒక అలా స్టార్ట్ కాగానే దాని తర్వాత మేము స్ట్రీమ్ ఫుల్ టైం చేయడానికి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తాం మెల్లిమెల్లిగా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, 1K సబ్స్క్రైబర్స్ రాకముందే మేము ఎన్నిసార్లు స్ట్రీమ్ చేస్తాము. ఇప్పుడు చూసే వాళ్ళు ఉండాలి, దానికోసం మనం మేము స్ట్రీమ్ చేయాలి. అలా అలా అనమాట. ఇప్పుడు 1K సబ్స్ అనేది మా నెక్స్ట్ గోల్. ఈ షీల్డే చూసుకుంటాడు ఎక్కువ, నేనేం చూడాలి. మధ్యలో మీరు అలా వచ్చి అలా సపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. కానీ మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవుతాను. మధ్య మధ్యలో ఏంటంటే మనకి రెండు ఛానల్స్ కలిసి లైవ్ చేయడము, ఫన్ చేయడం, ఫన్ జనరేట్ చేయడం జరుగుతూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి,
అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఆ ఎగ్జైట్మెంట్ని. అంటే ఎవరికైనా కానీ ఇద్దరు స్ట్రీమర్స్ కలిసి ఆడుతుంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అవును, ఇంకా ఇలాంటి జీటీఏ అని ఇద్దరు కలిసి ఆడుతుంటే బాగుంటుంది. అది ఆడాము, సో ఇందాక ముందే ఆడాము లైవ్, ఇందాక ముందే చేసాము, చూసుంటారు. అంటే అది ఇద్దరం కలిసి ఒకటే గేమ్ ఆడాము. ఇది నైట్ లో నైట్ అప్లోడ్ చేస్తామో లేదా మార్నింగ్ అప్లోడ్ చేస్తామో. ఈ రోజు ఆడాము ఫాల్ గేస్, ఇంకా జీటీఏ మీరు చూసుంటారు. లైవ్ జరిగింది ఇప్పటి వరకు, లైవ్ అయ్యాక వచ్చాం. సో ఒక్క నిమిషం ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ్ళది, నేను రాత్రి నుంచి ఇవాళ్ళది ఇవాళ వరకు వీడియో చెప్పా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్, మనకి సాడ్ నోట్ అనమాట, మన బిఎక్స్ఎన్ కైట్రిల్ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇవాళ ఈ మంత్ 25th వెళ్ళిపోతున్నాడు. ప్లేస్ చెప్పము, ప్లేస్ చెప్పంలేండి, వెళ్ళిపోతున్నాడు. ఒక సాడ్ న్యూస్, కానీ అప్పుడప్పుడు వచ్చి మనం కలుస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కానీ వీకెండ్స్లో వచ్చినప్పుడు లైవ్ చేస్తాం కదా, అప్పుడు వచ్చి కనపడి వెళ్ళిపోతుంటాడు అనమాట. సో మంచి సెండ్ ఆఫ్ అనమాట ఇది కూడా మా కైటిల్కి, 100 సబ్స్క్రైబర్స్ నుంచి. నేనేమనుకుంటున్నానంటే ఇంకా నెక్స్ట్ టైం మనం ఇలా కలిసినప్పుడు 200 సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నమాట మనకి. 200 అవును, 200 అయిపోవాలి. మీరు కొట్టేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్, మీరు రావాలన్నా కానీ కొట్టండి లైక్. సో మనకి ఇంకా ఫన్ జనరేట్ అయితే కొన్ని రోజులు తగ్గచ్చు, మనకి వీకెండ్స్ అయితే వస్తాయి మ్యాక్సిమం. ట్రై చేస్తాడు వీకెండ్స్ రావడానికి ఇక్కడికి స్ట్రీమ్, మన స్ట్రీమ్ బాక్స్ దగ్గరికి. సో మనకి వీకెండ్స్ లైవ్ చూడాలన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, మా కంటెంట్ లైక్ చేయండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, మీకు లైవ్ రోజు రాదు ఇప్పటి నుంచి. రోజు అంటే షెడ్యూల్ బట్టి ఉంటుంది, మేము షెడ్యూల్ ఇస్తాము. మాక్సిమం వీకెండ్స్, వీకెండ్స్ అంటే వీకెండ్స్ అయితే ఉంటాయి, మాక్సిమం వీకెండ్సే, మిడ్ డేస్ లో అప్పుడప్పుడు ఉంటాయి. కానీ మాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాము, ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు కాలేజ్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మళ్ళీ అందరికి స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్ టెన్త్ అనే కాదు, అందరికి స్టార్ట్ అవుతున్నాయి, చదవాలి. వీకెండ్స్ అయితే మాత్రం ఛాన్స్ ఉంటుంది, వీకెండ్స్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఎగ్జామ్ కి ఒక 2-3 వీక్స్ ముందే ఆ వీకెండ్స్ లో కూడా ఖచ్చితంగా జీటీ ఉంటుంది, మర్చిపోకండి. అది వీకెండ్స్ గ్యారంటీ జీటీ ఉంటుంది ఖచ్చితంగా. సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడైనా కానీ నైట్ టైం ఖచ్చితంగా ఉంటుంది మీకు జీటీఏ. ఒకవేళ మీరు పబ్జి డిమాండ్ చేస్తే పబ్జీనే, కానీ జీటీనే ఆడతాం మేము. జీటీ కంపల్సరీ ఆడతాం, పబ్జి కూడా ఆడదామంటే ఆడేద్దాం అంతే, ఇచ్చి పడేయడం అలాగా. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ వ్లాగ్ మన ఛానల్లో. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ మీకు కావాలంటేను కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు మా నుంచి వచ్చే ఏ అప్డేట్ మీరు మిస్ అవ్వరు. సో సైనింగ్ ఆఫ్ టీమ్ బౌన్స్ అవుట్ గేమింగ్ బై టీ బై BX1 షీల్డ్, సైనింగ్ ఆఫ్ బై BX1 కైట్రిల్. బై బై, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.